హాయ్ వ్యూవర్స్, మనకి ఇక్కడ ఒకటి పైన ఇది కనిపిస్తుంది చూసారా, దీన్ని ఏమంటామంటే మనం అప్లికేషన్ మెనూ అంటాం. ఓకే సారీ, ఇక్కడ ఉంది చూడండి, దీన్ని ఏమంటామంటే మనం అప్లికేషన్ మెనూ అంటాం. యాక్చువల్ చూడండి, ఇది ఉంది చూసారా ఈ ఐకాన్స్, ఈ ఐకాన్స్ మీరు స్క్రీన్ రెజల్యూషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మీరు 1024x728 స్క్రీన్ రెజల్యూషన్ ఉందనుకోండి, అప్పుడు అలాంటప్పుడు చూడండి ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఇక్కడ పైన కనిపిస్తాయి. నా దానికంటే ఎక్కువ రెజల్యూషన్ ఉంది కాబట్టి నాకు ఇది ఇట్ సైడ్ కనిపిస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇవి తెలుసు, మినిమైజ్ చేయడానికి, రీస్టోర్ చేయడానికి, మ్యాక్సిమైజ్ చేయడానికి బటన్స్ ఉంటాయని తెలుసు కదా. అవే పనులు మనకి ఎక్కడ అంటే ఈ అప్లికేషన్ మెనూ ఉంది సరే, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినా చూడడం మనం మనకు రీస్టోర్ చేయడం, ఓకేనా, తర్వాత వచ్చేసి దానిలోనే మ్యాక్సిమైజ్ చేయడం, ఓకే, మినిమైజ్ చేయడం, క్లోజ్ చేయడం అనే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, మనం ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు, ఇక్కడ నుంచైనా చేసుకోవచ్చు. చూడండి, బై మిస్టేక్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసారనుకోండి, ఈ మొత్తం రిమూవర్ అనేది ఏంటంటే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా డబుల్ క్లిక్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, ఓకే, లేఅవుట్ అని. ఇక్కడ నేను దీన్ని తీసుకెళ్ళామంటేనే నాకు ఏంటంటే లేఅవుట్ అని చూపిస్తుంది, పాపప్ వచ్చింది ఒకటి. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను దీన్ని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కోడ్, స్ప్లిట్ కోడ్, డిజైన్, కోడ్ అండ్ డిజైన్ అని వచ్చింది చూసారా, ఇవన్నీ ఏం హైలైట్ అవ్వట్లేదు. ఓకే, దీన్ని హైలైట్ చేయడానికి చూడండి నేను ఇక్కడ క్రియేట్ న్యూలో ఇక్కడ HTMLని క్లిక్ చేస్తున్నాను. HTMLని క్లిక్ చేస్తే నాకేంటంటే అప్పుడు అవి హైలైట్ అవుతాయి చూడండి. సరే, ఇప్పుడు నేను HTMLని క్లిక్ చేస్తే నాకు ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశాను, క్లిక్ చేసుకుని నేను కోడ్ని క్లిక్ చేశాను అనుకోండి, కోడ్ క్లిక్ చేస్తే నాకు ఏంటంటే మొత్తం కోడ్ వ్యూ వస్తుంది అనంటే, అంటే ఇప్పుడు నేను చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత ఇదంతా మనం HTML కోడింగ్ చేస్తాం కదా, అదంతా బిహైండ్ సీన్ అదే జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, బ్యాక్ ఎండ్లో అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను చూడండి స్ప్లిట్ కోడ్ అంటే చూడండి నాకు 2 times చూపిస్తుంది. ఓకే, ఏదైనా ఎర్రర్స్ ఫైండ్ చేయడానికి 2 times స్ప్లిట్ చేసి చూసుకుంటూ ఉంటారు. ఓకే, ఇలా మనం స్ప్లిట్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిజైన్ వ్యూ. డిజైన్ వ్యూ అంటే ఓన్లీ మనకు డిజైన్ వ్యూవే చూపిస్తుంది అన్నట్టు. ఓకే, కాకపోతే చూడండి డిజైన్ వ్యూలో నేను అక్కడ డిజైన్ వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ డిజైన్ అనేది క్లిక్ అయిపోయింది. ఓకేనా, అంటే అది ఇది ఒకటే. ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ కోడ్ వస్తుంది, ఇక్కడ డిజైన్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అదే పని మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, కోడ్ అండ్ డిజైన్ దీన్ని క్లిక్ చేస్తే నాకు కోడింగ్ అనిపిస్తుంది ప్లస్ డిజైనింగ్ అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దీనిలో ఇక్కడ నేను టైప్ చేస్తూ ఉంటాను, ఏదైనా హఫీజ్ సయ్యద్ అని టైప్ చేశాను అనుకోండి, నాకేంటంటే నేను ఇక్కడ డిజైన్ వ్యూలో వస్తే నాకు ఆ డిజైన్ వ్యూలో కూడా డిజైన్ వ్యూలో టైప్ చేశాను అనుకోండి, ఏదైనా టైమ్ కంప్యూటర్స్ అని, నాకు అది బిహైండ్ స్క్రీన్ అంటే ఇక్కడ కూడా నాకు ఇది కనిపిస్తుంది చూడండి. అంటే నా నేను దీనికి ఏమి కోడ్ రాయాల్సిన అవసరం లేదు, దీన్ని బాడీలో రాస్తున్నాను, ఇది హెడ్లో రాశాను, హఫీజ్ సయ్యద్ అనేది మొత్తం నాకు ఇక్కడ నేను టైప్, ఇప్పుడు నేను ఎంటర్ప్రెస్ చేశాను అనుకోండి చూడండి, ఇక్కడ నేను ఎంటర్ప్రెస్ చేసుకుంటూ దీనిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్ నాకు ఈ పేరాగ్రాఫ్ అనేవి క్రియేట్ అయిపోయాయి. అదే మనకి ఏంటంటే HTMLలో ప్రతిసారి పేరాగ్రాఫ్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది, ఎంటర్ప్రెస్ చేయాలంటే దానిలో ఉండదు. ఓకేనా, అంటే దానికి కోడ్ రాయాల్సి ఉంటుంది, ఇక్కడ కోడ్ రాయాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఓకేనా, ఇది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అన్నట్టు డ్రీమ్ వ్యూవర్లో, కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఏంటంటే స్ప్లిట్ వర్టికల్లీ. ఆల్రెడీ మనం వర్టికల్లీ ఉన్నాం, ఇలా అంటే ఇట్ సైడ్ పక్క పక్క చూపిస్తుంది, అది వర్టికల్లీ అంటాం. తర్వాత వచ్చేసి డిజైన్ వ్యూ లెఫ్ట్ ఆన్, డిజైన్ వ్యూ ఆన్ లెఫ్ట్ అని దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, నాకు చూడండి ఇంతసేపు డిజైన్ వ్యూ ఇట్ సైడ్ ఉండే, అదేమో ఇట్ సైడ్ వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకేనా, అలా మనం దీన్ని మార్చుకోవచ్చు. ఓకే, అదే పని మనం చూడండి ఇది అవసరం లేదు అంటే డిజైన్ వ్యూ లెఫ్ట్ తీసేస్తే మళ్ళీ మామూలుగా అయిపోద్ది అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఎక్స్టెన్షన్ మేనేజర్ అని. ఓకే, ఇది ఎందుకు అంటే చూడండి మీరు ఎక్స్టెన్షన్ మేనేజర్ని క్లిక్ చేస్తే ఇది ఏం చేస్తుంది అంటే మనకు మామూలుగా ఏదైనా ఆల్రెడీ ప్రీడిఫైన్ మెనూస్ దీనిలో దొరుకుతాయి అన్నట్టు, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఉంది చూసారా ఎక్స్చేంజ్ అని, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీరు మిమ్మల్ని అడోబ్ ఐడి అడుగుతుంది అన్నట్టు. అంటే అడోబ్ ఐడి ఎక్కడ నుంచి వస్తుంది అంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి అడోబ్ అని టైప్ చేయండి, ఆ సైట్ వస్తుంది, అందులో మీరు ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఐడి క్రియేట్ చేసుకొని అది ఫ్రీయే, ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేస్తే మనకేంటంటే దీనిలో కొన్ని మెనూస్ దొరుకుతాయి, ఆ మెనూస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, మన సైట్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉన్న వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, దీని మీద మీరు ఏంటంటే వర్క్ చేయొచ్చు, ఏదైనా మీరే దీన్ని క్లిక్ చేసి చూడండి, అంటే అడోబ్లోకి వెళ్ళేసి ఒక ఐడి క్రియేట్ చేసుకొని చూడండి, ఏదైనా ఎక్స్టెన్షన్స్ మనం తెచ్చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి నేను. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఒకటి వెడ్జెట్ బ్రౌజర్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని ఇది కూడా సేమ్ దానిలో లాగానే ఎక్స్టెన్షన్ మేనేజర్ లాగానే దీనిలో నుంచి ఏంటంటే మనం కొన్ని వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ అడోబ్ సైట్ నుంచి కొన్ని ఏంటి వెడ్జెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా యాక్సెప్ట్ అవి ఇవి అని అడుగుతుంది, ఇలా మనం చేసుకోవచ్చు. కాకపోతే చూడండి దీనికోసం ఏంటంటే మీకు ఒక అడోబ్ ఐడి ఉండాలి. అడోబ్ ఐడి ఉన్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ యూజర్ ఐడి ఉన్న పాస్వర్డ్ తోటి లాగిన్ అయితే దాంట్లో ఏంటంటే మీకు కొన్ని వెడ్జెట్స్ దొరుకుతాయి, వాటిని ఏంటంటే మనం మన సైట్లోకి తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను టైమ్ కంప్రెస్ డాట్ ఇన్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒకటి స్లైడర్ వస్తుంది చూసారా. ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను
ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి ఏంటంటే స్లైడ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఓపెన్ చేసిన వెంటనే ఇలా స్లైడ్ అవుతుంది. ఓకే, ఇలాంటి స్లైడర్స్ క్రియేట్ చేయాలనుకోండి, ఇలాంటి స్లైడర్స్ క్రియేట్ చేయాలి అంటేనే మాన్యువల్గా చేయాలి అంటే చాలా కోడ్ రాయాల్సి ఉంటుంది కదా. అలాంటి అవసరం లేకుంటే ఏంటంటే నేను ఈజీగా దీనిలో నుంచి ఈ వెడ్జెట్ నుంచి మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకొని మనం కొన్ని చిన్న చిన్న కోడింగ్స్ చేంజ్ చేసుకొని మనం మన డ్రీమ్ వీవర్ సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఓకే, సో మీరు ఒక అడోబ్ ఐడి క్రియేట్ చేసుకుని దీని మీద వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి దీన్ని కూడా నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత చూడండి, దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంది, బ్రౌజ్ ఫర్ అదర్ డ్రీమ్ వీవర్ ఎక్స్టెన్షన్స్. అంటే మీరు సైట్లో నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే అడోబ్ సైట్లోకి వెళ్తుంది. ఆ సైట్లోకి వెళ్ళేసి సేమ్ ఇంతకుముందు మనం ఇక్కడ ఎలాగైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ కావాలనుకుంటున్నామో ఇక్కడ కూడా మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎక్స్టెన్షన్స్ని కానీ వెడ్జెస్ని కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ సైట్ అనేది యూజ్ అవుతుంది.